ప్రధాని మోదీ పర్యటనకు ముందు కశ్మీర్లోని బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా వైరల్ గా మారింది. ఇందులో ఓ ఉగ్రవాది నక్కిన ఆ ఇంటిని సైన్యం తూటాలతో జల్లెడ చేసేసింది. దీంతో అందులో దాక్కున్న టెర్రరిస్ట్ రైఫిల్తో కాల్పులు జరుపుతూ బయటికి పరిగెత్తుకొచ్చాడు. ఈ క్రమంలో ఒకచోట పడిపోయాడు. కొద్దిసేపు కాల్పులు జరిపారు. తర్వాత లేచి పక్కనే పొదల్లో గోడచాటుకు వెళ్లి నక్కాడు. సైన్యం ఆ దిశగా తూటాల వర్షం కురిపించటం స్పష్టంగా కనిపించింది. అతడు దాక్కున్న పొదలపై తెల్ల పొగ కనిపిస్తోంది. బారాముల్లా చెక్ తప్పార్ క్రేరీలో జరిగిన శనివారం రాత్రి మొత్తం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్ర ప్రయత్నాలు తీవ్రతరమయ్యాయి. గత వారం రోజుల్లో 3 సార్లు ఉగ్ర చొరబాట్లకు యత్నాలు జరిగాయి. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు అవతల వైపు సిద్ధంగా ఉన్నట్లు సైన్యం గుర్తించింది. వీరి చొరబాట్లకు వీలుగా పాక్ సైన్యం రేంజర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. గత 7 రోజుల్లో నౌషేరా సెక్టార్, పూంచ్ దిగ్వార్, ఉదంపూర్ జమ్మూలోని కనాచక్ చొరబాట్లకు యత్నాలు జరిగాయి. సెప్టెంబర్ 18 జమ్మూకాశ్మీర్లో 24 స్థానాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్కౌంటర్లు వేగవంతమవుతున్నాయి.